K Motors EV authorized dealers for Ampere and Hero electric vehicles. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీపై సెటైర్లే సెటైర్లు వైసీపీ నేతలైతే వాళ్ళిద్దర్ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు ఇక రాజ్యాధికారం అంటూ క్రాఫ్ ఎగరేసిన పవన్ కళ్యాణ్ ఇలా చంద్రబాబుకు సరెండర్ అయ్యేసరికి కాపు నేతలకు నోట మాట రావడం లేదు బీజేపీతోనే ఉంటే పవన్ కళ్యాణ్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా ఒత్తిడి పెంచాలనుకున్నారు కానీ టీడీపీతో పొత్తు అంటే అది జరిగే పని కాదు సీట్ల విషయంలోనూ పట్టుదలకు పోయే అవకాశం ఉండదు అందుకే పవన్ కళ్యాణ్ ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోతారేమోనని కొందరు అప్పుడే సింపతి చూపిస్తున్నారు ప్యాకేజ్ పవన్ అన్నారంటే చెప్పిచ్చు కొడతానని ఆ మధ్య జనసేన అధ్యక్షుడు ఫైర్ అయ్యారు కార్యకర్తల కేరింతలకు ఫ్యాన్స్ విజిల్స్ కి ఇలాంటి డైలాగులు పనికొస్తాయి గానీ ఒంటరి పోరుతో తాను నెగ్గలేనన్న విషయం పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసు హీరోగా ఉన్న చరిష్మా రెండు చోట్ల ఆయనే గెలిపించలేకపోయింది ఏపీలో పట్టలేని బీజేపీతో కలిసి నడిస్తే దేన్నో పట్టుకొని గోదారి ఇదినట్లే అన్న అభిప్రాయానికి పవన్ వచ్చినట్లుంది అందుకే మంచో చెడో టీడీపీతో కలిసి నడిస్తేనే అసెంబ్లీలో తమకంటూ కొన్ని సీట్లు వస్తాయని పవన్ ఫిక్స్ అయిపోయారు తనతో పాటు నాదెండ్ల మనోహర్ గెలిస్తే చాలని జనసేనని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో పేలుతున్న జోకుల్లో ప్రాక్టికాలిటీ లేకపోలేదు ఏపీలోని 175 సీట్లలో జనసేన ఎన్ని సీట్లు అడుగుతుందన్నది దైవాధీనమే ఖచ్చితంగా సగం సీట్లు అడగాలని అప్పుడే పవన్ కళ్యాణ్ కి కాపు హితోభిలాషుల నుంచి అభ్యర్థనలు మొదలయ్యాయి సగం అంటే కనీసం 85 సీట్లు కానీ అందులో మూడో వంతు సీట్లైనా ఇస్తారా అంటే ఎలాంటి గ్యారంటీ లేదన్నమాట వినిపిస్తోంది ఏ 50 సీట్ల దగ్గర బేరం మొదలై చివరికి 20 పాతికతో తెగ్గొడతారని టీడీపీ అధినేత వ్యూహాలను కాచి వడబోసిన వారు చెప్తున్నారు చివరికి 10 15 సీట్లే నికరంగా మిగులుతాయని ముందే ఊహిస్తున్నారు పొత్తు సీట్లలోనూ పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన గతానుభవాలను గుర్తు చేస్తున్నారు సీట్ల గురించే గట్టి డిమాండ్ పెట్టలేని పరిస్థితులుంటే ఇక సీఎం అభ్యర్థి అన్నది కల్లోని మాటే వారాహి ప్రోమో రిలీజ్ చేసినంత ఈజీ కాదు రాజకీయం అంటే పవర్ స్టార్ కి ఇది స్వానుభవమే